नमस्ते नेनु वरप्रसाद वेलकम टू 30 बाय 60 मुंदुगा हेडलाइंस चूद्दाम गल्लंतैन विमानंलो 9 मंदि विशाखवासुलु कोस्ट गार्ड तो विस्तृतंगा सर्चिंग ऑपरेशन राहुल नि कलिसिन एपी कांग्रेस नेतलु प्राइवेट बिल इश्यू पै विस्तृत चर्चलु अक्रम होर्डिंग्लु फ्लेक्सीलपै तोलगिंपु मंत्री केटीआर आदेशालतो रंगंलोनिकि जीहेचएमसी आदर्श भावाने कोल्चोद्दु केंद्रान्नि अप्पगिंचालंटुन्न सुप्रीम जम्मू काश्मीर्लो मल्ली अलर्लु पोलीसु काल्पुल्लो युवकुडु मृति తమిళనాడులోని తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తూ మధ్యలో మిస్ అయిన ఎయిర్ ఫోర్స్ విమానం ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఆ విమానంలో 9 మంది విశాఖవాసులు గల్లంతయ్యారు. ఎన్ఏడిలో సివిల్ విభాగానికి చెందిన చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, సాంబమూర్తి, నాగేంద్రరావు, ప్రసాద్ బాబు, మహారాణా, చిట్టిబాబు గల్లంతైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విమానం గల్లంతై ఇప్పటికి 10 గంటలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర చెప్పండి, గల్లంతైన విమానంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? చివరిసరిగా వీరు ఎప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారు వీరితో? చెన్నై తీరంలో గల్లంతైన AN-32 విమానంలో 8 మంది విశాఖ ప్రాంతం అంటే విశాఖ ఎన్ఐడి లో పనిచేస్తున్న సివిల్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తాపురం నుంచి పోర్ట్ బ్లెయిర్ ఈ ఘటన జరిగింది. మొత్తం 29 మందిలో ఈ 8 మందిని కూడా ఇప్పటికే నేవీ గుర్తించింది. తల్లిదండ్రులు అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు విశాఖలోని బుచ్చిరాజుపాలెం అలాగే సింహాచలం పరిసర ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా నివసిస్తున్నట్టు ఆల్రెడీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సమాచారాన్ని న్యాయం నుంచి అందుకున్నారు. పూర్తిగా ఒక విషాదమైన వాతావరణం, తమ అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. వీళ్ళందరూ కూడా గల్లంతయ్యారా లేకపోతే ఫ్లైట్ ఎక్కడుందనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఆయా కుటుంబాల్లో కొనసాగుతోంది. వీళ్ళందరూ కూడా డ్యూటీలు పోర్ట్ బ్లెయిర్ వెళ్లే ముందు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే అటు కుటుంబ సభ్యులు పూర్తి సమాచారం ఇవ్వడానికి అయితే నిరాకరిస్తున్నారు. కానీ కుటుంబాల్లో అయితే తీవ్ర విషాద ఛాయలు మాత్రం కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఈ ఎన్ఐడి నుంచి ఇటీవలే చెన్నైకి వెళ్ళినట్టుగా మనకి సమాచారం. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా వీళ్ళకి షిఫ్ట్లు ఉంటాయి. వీళ్ళందరూ కూడా సీనియర్ ఫోర్మెన్లు, చాలా కాలంగా సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా షిఫ్ట్ వైజ్ మారుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల బోర్డు బ్లేర్కి వెళ్ళడానికి వీళ్ళు సిద్ధమైన ముందు ఇంట్లో మాట్లాడారు. ఇంట్లో కమ్యూనికేషన్ కూడా ఉంది. కానీ గల్లంతైన తర్వాత ఎలాంటి సమాచారం రావటం లేదు. మిస్ అయ్యారని మాత్రమే తమకు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వరప్రసాద్, రాజేంద్ర, అధికారులు ఏమైనా దీనిపై సమాచారం అందిస్తున్నారా? ఎన్ని గంటల వరకు వీరు కాంటాక్ట్ లో ఉన్నారు? వరప్రసాద్, డిఫెన్స్ కి సంబంధించినంత వరకు ఇది చాలా సీక్రెట్ గా ఉండే వ్యవహారం. అధికారికంగా వాళ్ళు ఒక ప్రకటన చేస్తే తప్ప దీని మీద మనకి సమాచారం వచ్చే అవకాశం కూడా లేదు. కానీ ఈస్టర్న్ నేవల్ కమాండ్ అయితే ఒక స్పష్టమైన ఒక ప్రకటన చేసింది. ఏదైతే AN-32 ఫ్లైట్ మిస్ అయిందో ఈ ఫ్లైట్ కి సంబంధించినంత వరకు పూర్తిగా 8 మంది ఉన్నట్టుగా ఒక వాళ్ళ పేర్లతో సహా ఇచ్చింది. వీళ్ళందరూ కూడా మల్టీ టాస్కింగ్ సిబ్బందిగా పేర్కొంది.
అలాగే ఏఎన్ 32 మిస్ అయిందో మిస్ అయిన విమానాన్ని ఆచూకీని కనిపెట్టడం కోసం 12 యుద్ధ నౌకలతో పాటుగా అత్యాధునిక సామర్థ్యం కలిగిన హెలికాప్టర్లు యుద్ధ డార్నియర్ యుద్ధ విమానాలను ఇప్పటికే రంగంలోకి దించింది. అలాగే సౌత్ చైనా సీ నుంచి అక్కడ ఆపరేషన్స్ లో పాల్గొంటున్న మరో 10 యుద్ధ విమానాలను కూడా ఒకటిన సంఘటన స్థలానికి తరలిస్తుంది. మన పొరుగు దేశాలైన శ్రీలంకతో పాటు ఇతర దేశాలను కూడా సహాయాన్ని కోరుతోంది. మొత్తంగా ఈ ఏఎన్ 32 విమానం అదృశ్యం మీద ఇండియన్ నేవీ మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. మిస్ అయిన విషయాన్ని మాత్రమే చెప్తోంది. ఈ మేరకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. వరప్రసాద్ రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. విమానం అదృశ్యంపై వాయుసేన అప్రమత్తమైంది. ఇప్పటికే దీనిపై రక్షణ శాఖ మంత్రికి పూర్తి సమాచారం అందించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. విమానం కోసం ఇక నేవీ కూడా రంగంలోనికి దిగింది. బంగాళాఖాతం వైపు ప్రయాణించినట్టు ఆధారాలు ఉండడంతో సముద్రంలో సెర్చ్ చేస్తోంది. దీనిపై చెన్నైలో కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారులు సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చెన్నై నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వసుంధరని అడిగి తెలుసుకుందాం. వసుంధర చెప్పండి, ఎయిర్ ఫోర్స్ విమానానికి సంబంధించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? సెర్చ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రసాద్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ దాదాపు 12 గంటల టైం అవుతుంది. ఈ లోపల ఏంటంటే ఎటువంటి సమాచారం పూర్తిగా అధికారులకు ఏమి చేరలేదు, అందలేదు కూడా. ఆల్రెడీ ఏంటంటే గాలి చర్యలు ఉన్నారు. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ విమానం, ఈ కార్గో విమానం దాదాపు ఏంటంటే 20,000 అడుగులు ఎత్తున ఉన్నట్టుగా కూడా సమాచారం. కరెక్ట్ గా అది రాడార్ సంకేతాలకి దూరం అవుతున్న టైమ్ లో ఏంటంటే చెన్నై సీ కోస్ట్ కి దగ్గర దగ్గర 150 నాటికల్ మైల్స్ దూరం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ మేరకు క్రమేపీ ఒక్కొక్క సిగ్నల్ అలా క్రమేపీ తగ్గుముఖం పట్టేటప్పుడు హఠాత్ గా సాంకేతిక లోపం జరిగితేనే అలా జరగడానికి అవకాశం ఉంది. ఇంతగాని జరిగితే కనుక బే ఆఫ్ బెంగాల్ లో ఇది ఖచ్చితంగా చిన్నుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నాయని కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఏంటంటే ప్రస్తుతానికి బే ఆఫ్ బెంగాల్ లో ఎదుగుదాట అంటే ఈ గల్లాన్స్ అయిన ఈ విమానం కోసం అంటే విమానంలో ఆల్రెడీ 29 మంది సిబ్బంది ఉన్నారు. సార్ ఈ 29 మంది సిబ్బందిలో 21 మంది వేరే రాష్ట్రాలైనా కూడా అందులో 8 మంది మన విశాఖపట్నం అంటే ఆంధ్రాకు చెందినందుకు కావడం చాలా విషాదకరమైన విషయం. అందరూ కూడా బ్యాచులర్స్ గా అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది వారు ప్రసాద్. సో దీంతో ఏంటంటే అందరూ కూడా ఇది కనుక నీటిలో కులిపోయింటే దేవతంగా కులిపోయింటే మాత్రం ఎవరు కూడా ప్రాణాలతో దక్కడానికి అవకాశాలు చాలా వరకు కూడా సన్నగిలుతున్నట్టే అధికారులు అనుమానం. అయితే మొత్తానికి ఈ విమానం అతి శక్తివంతం విమానం. ఇది ఒకప్పుడు ఒక రష్యన్ విమానం పెద్దలో అందులో పనిచేసిన విమానం. దీంతో ఈ కార్గో ఉపయోగించిన విమానం చాలా చాలా శక్తివంతమైంది. అలాగే దీన్ని ఏంటంటే దాదాపు ఫ్యూయల్ లేకపోయినా సరే దానిలో ఇంధనం లేకపోయినా ఇంధనం తక్కువగా ఉన్నా దాదాపు గాలిలో 4 గంటల పాటు అది ఎగురుతూ23 பேசஞ்சர்ஸ் 23 பேசஞ்சர்ஸ் 6 வந்து அந்த விமானத்துல வேலை செய்யறவங்க போயிருக்காங்க. இப்ப நாங்க இது தகவல் கேட்டோம், தகவல் கேட்டது வந்து வந்த மாவட்ட நிர்வாகம் சார்பாக தகவல் கேட்டோம். அந்த எந்த தகவலும் அவங்க சொல்றதுக்கு மறுக்கிறாங்க. அதனால எந்த ஒரு தகவலும் என்னால தெரிஞ்சுக்க முடியல. சம்பந்தமான தகவல் வந்து நாளைக்கு நாங்க சொல்றோம் சொல்லியிருக்காங்க. இல்ல அது ஒண்ணும் சொல்ல மாட்டாங்க, அந்த டீடைல்ஸ் எதுவுமே சொல்ல மாட்டாங்க. எல்லாமே இருந்தாலும் நாளைக்கு வந்து சொல்றோம் அப்படிங்கிறாங்க. அவரை கான்டாக்ட் பண்ணா மேக்ஸிமம் அவாய்ட் பண்ணுன்னு சொல்றாங்க. நாங்க வந்து ஒரு உட்கோட்ட நீதிபதி விசாரிக்க போனோம். எந்த ஒரு அதிகாரியும் நாளைக்கு
తమిళనాడులోని తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తూ మధ్యలో మిస్ అయిన ఎయిర్ ఫోర్స్ విమానం ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. విమానంలో 9 మంది విశాఖవాసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్ఏడిలో సివిల్ విభాగానికి చెందిన చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, సాంబమూర్తి, నాగేందర్రావు, ప్రసాద్ బాబు, మహారాణా, చిట్టిబాబు గల్లంతైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విమానం గల్లంతై ఇప్పటికీ 10 గంటలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చెన్నై తాంబరం ఎయిర్ బేస్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వసుంధర అందిస్తారు. వసుంధర, ఓవర్ టు యు. ఈ రోజు ఉదయం తాంబరం ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన AN-32 అనే ఒక కార్గో విమానం మొత్తానికి ఏంటంటే గల్లంతైంది. ఈ మేరకు ప్రొద్దున 8:30కి ఈ చెన్నై తాంబరం ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ విమానం 16 నిమిషాల పాటు అంటే 8:30కి ప్రయాణం అంటే ఇక్కడ నుంచి ఎగిరిన విమానం 16 నిమిషాల పాటు ఈ రాడార్లో సంకేతాలకి ఒక లింక్గా ఉన్నది. ఆ తర్వాత 16 నిమిషాల తర్వాత మొత్తానికి దానికి దీనికి రాడార్కి విమానానికి ఉండే సంకేతాలు మొత్తానికి కట్ అయిపోయాయి. సో దీంతో ఏంటంటే విమానం గల్లంతైనట్టుగా ఈ రోజు మధ్యాహ్నమే అధికారికంగా ప్రకటన విడుదలైంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము తాంబరం ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఇక్కడ నుంచే కార్గో విమానాలు అంటే సరుకులు అనేది ఏంటంటే మొత్తానికి లగేజ్ అటువంటిది కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది. ఇది ఏంటంటే చెన్నై టు అండమాన్కు వెళ్ళే రూట్ ఇది ఏంటంటే తాంబరం ఎయిర్ఫోర్స్ స్టేషన్. ఈ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో మార్నింగ్ బయలుదేరింది 16 నిమిషాల్లో అంటే దాదాపు ఏంటంటే అండమాన్ చేరడానికి ఇది 11:30 గంటల కల్లా అండమాన్ చేరాలి. అయితే దగ్గర దగ్గరగా 3 గంటల పాటు ప్రయాణం చేయవలసిన ఆ విమానం కేవలం ఏంటంటే 16 నిమిషాల్లోపే అది గల్లంతవడం అనేది చాలా ఏంటంటే ఆందోళనకరమైన విషయం. ఈ మేరకు ఏంటంటే మొత్తానికి చర్యలు చేపడుతున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్సే కాకుండా నౌకాదళమే కాకుండా త్రివిధ దళాలు అలాగే సిటిజన్స్ అలాగే సివిలియన్స్ 9 మెంబర్స్ మొత్తానికి ఏంటంటే గాలింపు చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అసలు యాక్చువల్గా ఇది అండమాన్ వరకు కూడా ఎంతవరకు వెళ్ళింది, అండమాన్కి 100 నాటికల్ మైల్స్ అంటే 200 నాటికల్ మైల్స్ అలాగే 300 నాటికల్ మైల్స్ ఇలాగా 3 భాగాలుగా చేసి ఎక్కడ ఇది మొత్తానికి సంకేతాలు కోల్పోయింది, అండమాన్కి ఇంకా దగ్గరగా కూడా వెళ్ళలేదు ఎందుకంటే చెన్నై దాటిన అతి కొద్ది టైంలో జరగడంతో ఇది ఎంతవరకు సాంకేతిక లోపం అనేది కూడా పరిశీలనలోకి వచ్చింది. అంతేకాకుండా ఈ సముద్రం అంటే సముద్రానికి బే ఆఫ్ బెంగాల్కి 21,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే ఆ విమానం ఆ కార్గో విమానం మొత్తానికి సంకేతాలకి దూరంగా ఉన్నది. సో దీంతో ఏంటంటే క్రమేపీ ఆ సిగ్నల్స్ క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏంటి, సాంకేతిక లోపాలు అయితే మరి ఏదైనా కారణమని కూడా ఆ యాంగిల్లో కూడా ఆ కోణంలో కూడా అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఇదిలా ఉండగా యాక్చువల్గా ఏంటంటే ఈ విమానానికి చాలా చరిత్ర ఉంది. ఏంటంటే రష్యన్ విమానం ఇది, ఏంటంటే ఒకప్పుడు చాలా చరిత్ర గల అంటే సేవలు అందించిన విమానం ఇది. ప్రస్తుతానికి కార్గోగా ఉపయోగిస్తున్నారు. ఈ విమానం ఏంటంటే రీఫిల్ చేయకుండా అంటే ఫ్యూయల్ లేకుండా 4 గంటల పాటు గాలిలో కూడా ఎగిరే అంత శక్తివంతమైన విమానం ఇది. అటువంటి ఈ విమానం ప్రస్తుతం ఏమైంది, ఎందువల్ల, ఏంటంటే సాంకేతిక లోపమా లేదంటే వాతావరణ ప్రభావమా లేదంటే మరేదైనా కారణం అనే యాంగిల్ నుంచి కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. అయితే ఒక పక్కన గాలిం చర్యలు జరుగుతుండగా కూడా మరోవైపు ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో కనీసం ఇది కూలబడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే సాంకేతిక లోపం వల్ల ఇది క్రమేపీ సిగ్నల్స్ కంట్రోల్ నుంచి తప్పినాయని చెప్పి చెప్తున్నారు అధికారులు. అయితే ఈ లెక్కన ప్రస్తుతానికి ఏంటంటే దాదాపు ఇది మునిగిపోయి ఉండొచ్చు బే ఆఫ్ బెంగాల్లో అనే ఒక సాడ్ న్యూస్ కూడా అంటే ఒక విషాదకరణ వార్త కూడా వస్తోంది. అయితే అది ఎంతవరకు నిజమనేది కూడా మరింత పరిశీలనలోకి వెళ్తే కానీ తెలియదు. అధికారులు ప్రస్తుతం నౌకాదళ శాఖే కానీ ఎయిర్ ఫోర్స్ శాఖే కాదు, మొత్తానికి అధికార బృందాలు అన్ని కూడా అందరూ కూడా ఈ గాలిం చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఏంటంటే సివిలియన్స్ కూడా 9 మెంబర్స్ వాళ్ళు వెతుకులాట జరుగుతుంది. అయితే ఈ మేరకు ఎంతవరకు ఇది ఏ రకంగా ఇది సాంకేతిక లోపమా లేదంటే వాతావరణ ప్రభావం అనేది కూడా మరికొద్ది రోజుల్లో లేదంటే మరికొద్ది సేపట్లో లేదంటే మరికొన్ని గంటల్లో ఏదైనా సరే ఎటువంటి పరిస్థితి సరే ఖచ్చితంగా వెలుగు చూడడానికి అవకాశం ఉంది. తాంబరం ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి కెమెరామెన్ సురేష్తో వసుంధర, NTV.